నువ్వే లాగావు, మీకు తెలియట్లేదా? మీరేదో పార్టీలో ఉన్నారు కాబట్టి మాట్లాడుతున్నారు, అంతేగాని ఇంకోటి ఇంకోటి కాదు. ఆ రోజు రోజాని ఎన్ని నానా మాటలు మాట్లాడారండి? నానా మాటలు మాట్లాడారా లేదా రోజాని? రోజాని ఒక్క మాట మీరు మాట్లాడింది, సీడీలు ఉన్నాయి, ఎంత రేట్, ఎంత అదెంత ఇదెంత అని చెప్పి మాట్లాడింది మీరు కాదండి. అదే టైంలో కదండి ఫ్యాన్ గురేస్తా నా కొడగలారా అని చెప్పి ఒక ఇదే కొడాలి నాని రౌడి మాట్లాడతాం కుదరదు, అట్ట మాట్లాడాడు ఇట్ట మాట్లాడాడు ఇవాళ మాట్లాడుతున్నారే, అదే రోజున ఇదే కొడాలి నాని నా కొడక ఫ్యాన్ గురేస్తానంటే నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడలేదండి. ఇదే రోజమ్మని సంవత్సరం కాలం మీరు బహిష్కరించారు, లోనకి రానిలేదు, 3 సంవత్సరాలు బహిష్కరించారు. ఇదే జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీలో ఎన్ని మాటలు మాట్లాడారు? ఒక్క మాట ఒక లోకం అండి మీరు మాట్లాడింది. ఏమంటే మాదిగ మహిళని పెందుర్తిలో మీరు బట్టలు తీసుకొట్టారు, అట్లాగే ఒక ఎంఆర్ఓ ఆ అమ్మాయి వనజాక్షిని చూడండి, ఏడుస్తూ మీ దగ్గరికి వస్తే ఎంత నానా విధాలుగా దుర్భాషలాడు. ఒక్కళ్ళ ఒక లోకం అండి. ఏ రోజు మీరు ఆడవాళ్ళకి ఇవ్వాల్సిన విలువ గౌరవాలు ఇచ్చారండి? ఇవాళ 33% ప్రకారం మహిళలకు ఇవ్వకపోయినా 60-50% మహిళలకు ఇచ్చి ఓసీలు ఉండాల్సిన చాట కూడా బీసీలను మేయర్లుగా చేసి ఆడవాళ్ళనే హోమ్ మినిస్టర్లు చేసి ఆడవారికే ఎమ్మెల్యే పదవులు ఇచ్చి ఆడవాళ్ళని బయటికి లాక్కొచ్చి 2 కోట్ల మంది ఆడవాళ్ళకి అంత ప్రిఫరెన్స్ ఇస్తున్న జగన్మోహన్ రెడ్డిని ఎలా ఓడించాలా అని ఒక ఆడ అమ్మాయి అయినటువంటి పలానా ఫ్యామిలీ మన చంద్రబాబు గారి ఫ్యామిలీని కూడా బయటికి లాక్కొచ్చి వాళ్ళని దూరం చేయాలని మీ ఆలోచనలో భాగంగానే ఇవాళ ఆ ఫ్యామిలీని బయటికి లాగారండి. గౌరవనీయులైన అంబటి రాంబాబు గారు కానీ అసెంబ్లీలో కానీ మాట్లాడితే ఈయన ఎవరో మన కొడాలి నాన్నగారులు వచ్చా అది ఇది మాట్లాడతాం, ఈ మాటలు కొన్ని తప్పేనండి. సాంప్రదాయబద్ధంగా శాసనాలు చేసేటటువంటి అసెంబ్లీలో శాసనపరంగానే ఉన్నతమైన పదవిలో ఉన్నతమైన మాటలు మాట్లాడాలి, అంతేగాని ఆడవాళ్ళకి సంబంధించిన విషయాలనే మాత్రం రాలేదండి. ఎవ్వరు మాట్లాడలేదండి. కుటుంబాల గురించి మాట్లాడిందే టీడీపీ వాళ్ళు, కుటుంబాల గురించి మాట్లాడిందే టీడీపీ వారు, ఎవ్వరు కుటుంబం అనే పేరు ఎత్తలేదండి. ఇప్పుడు నిజంగానే కొడాలి నాన్నగారు అన్నట్టు నా భార్యని ఇలా అన్నారు ఎవరన్నా అంటే మీరు చూపించండి రికార్డెడ్గా చూపించండి, మీరు అసెంబ్లీ రికార్డ్స్ తీయండి మొత్తం. ఇవాళ దీన్ని మీకు టీవీలు ఉన్నాయి కదా అని చెప్పి, మీకు అవకాశాలు ఉన్నాయి కదా అని చెప్పి బీజేపీలో చేరినటువంటి తెలుగు బీజేపీ పార్టీ వారు కూడా ఈ సీఎం రమేష్, సుజనా చౌదరి ఇంకా ఉన్నటువంటి వారు కొంతమంది అక్కడున్న మీడియాలను పిలిచి అక్కడ మీడియా వాళ్ళని కూడా ఇదే రాధాకృష్ణ ఇదే రామోజీరావు వీళ్ళందరితో ఉన్న టైఅప్ ప్రకారం వాళ్ళ చేత కూడా ఇదే ఏడుపుని సెంటర్లో మీరు భారతదేశ ప్రజలందరికీ వినిపించారే. అదేంటంటే చంద్రబాబు మహాసాధ్వి మహాముని మరో విశ్వామిత్రుల వారు ఆయన ఏడిస్తే భారతదేశానికి ఏదో పట్టుకుంటుంది. ఏంటి పట్టుకునేది? ఏంటి పట్టుకునేది దరిద్రం? నువ్వు ఎంతమందిని ఏడిపించావు? నువ్వు ఎన్ని రంగాలు నేడిపించావు? ఎన్ని వర్గాలు నేడిపించావు? ఇవాళ అతను చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు 40 ఏళ్ల చరిత్ర అని చెప్పుకుంటున్నావు, నువ్వు ఎందుకు చేయలే? గోరుముద్ద ఎందుకు పెట్టలేకపోయావు? నాడు నేడు చూడు, పోయి స్కూల్స్కి వెళ్ళి విద్యా దీవెన చూడు, ఇంగ్లీష్ మీడియం చూడు, అమ్మఒడి చూడు, ఫీజు రీఎంబర్స్మెంట్ చూడు. మీ ప్రభుత్వంలో కట్టవలసిన బకాయిలు కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, మరి ఆరోగ్యశ్రీకి నిమిత్తం కానీ, ఎలక్ట్రిసిటీ కానీ.